ఫెయిర్ అండ్ లవ్లీ కాస్త ఇప్పుడు కొత్త పేర్లతో మార్చుకోవాలనుకుంటుంది మొన్న ఏదైతే అమెరికాలో ఈ వివక్ష జాతి వివక్ష కుల రంగుల వివక్ష గురించి వచ్చినటువంటి వర్ణ వివక్ష గురించి వచ్చిందన్నటువంటి సందర్భంలో వాళ్ళందరూ డిమాండ్ చేశారని పేరు మార్చుకుంటామని చెప్పింది కాస్త ఫేర్ అండ్ లవ్లీ కాస్త గ్లో అండ్ లవ్లీ అనేటువంటి పేరుని ప్రొజెక్ట్ చేస్తోంది కొన్ని చోట్ల అది ప్రపంచవ్యాప్తంగా చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇక్కడ దీని మీద కూడా సరే సామాజికవేత్తల అభ్యంతరాలు ఆటోమేటిక్గా ఉంటాయి దీంట్లో ఫేర్ అండ్ లవ్లీ పేరు మార్పుకు సంబంధించినటువంటి రకరకాలైనటువంటి కోరికలలో ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం ఏంటంటే డార్క్ ఈజ్ బ్యూటిఫుల్ అనేటువంటిది ప్లస్ హ్యాష్ టాగ్ బ్రౌన్ ఈజ్ బ్యూటిఫుల్ లాంటివి బాగా ట్రెండ్ అయినాయి సోషల్ మీడియాలో గతంలో అయితే ఇవి ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి అవునన్నా కాదన్నా మనం పెళ్లి సంబంధాల దగ్గర నుంచి ప్రతి చోట అబ్బాయి ఎర్రగా బుర్రగా ఉండాలి అమ్మాయి ఎర్రగా బుర్రగా ఉండాలి కట్టం కట్టము కావాలి ప్లస్ ఇది కావాలి ఇటు అబ్బాయి దగ్గర ఉద్యోగం ఉద్యోగం ఉండాలి కోట్ల కోట్ల డబ్బులు ఉండాలి ఎర్రగా బుర్రగా ఉండాలి ఇక్కడ మొత్తం మీద కలిపితే ఓ పది శాతం మందే ఉండేటువంటి వాళ్ళని తొంభై శాతం మంది ఆశిస్తున్నారు అది నాట్ ఓన్లీ ఇండియా వరల్డ్ వైడ్గా కూడా అదే ఇక్కడ మనసు అందం అని మాటలు చెప్తారు ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి చేతల్లో డిఫరెన్స్ కూడా మామూలుగా ఫ్రెండ్షిప్ కొద్దీ అలవాటు పడి లేదంటే కనుక కొన్ని కొంతమంది తము పెద్దగా అందంగా లేములే అన్నటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి వాళ్ళు ఇంకో రకంగా ఉండొచ్చు అందంగా ఉన్నామన్నటువంటి వాళ్ళు ఇంకా అందంగా ఉన్నోళ్ళు కావాలనుకునే అందంగా ఉన్నటువంటి వాళ్ళు అందం లేకపోయినా పర్లేదు అనుకునేటువంటి వాళ్ళ మ్యారేజ్లు అనేటువంటి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టినే ఫెయిర్ అండ్ లవ్లీ లాంటి బిజినెస్లు బాగా పెరిగిపోతున్నాయి అన్నటువంటి సందర్భంలో వీటితో అర్జెంటుగా రంగులు మారిపోయి అకస్మాత్తుగా అందరూ తమన్నాలైపోరు కదా కానీ ఎవరే అందం వాళ్ళదే ఎవరి లెక్క వాళ్ళదే ఇది పక్కకెళ్ళిపోయి చివరికి ఈ కార్పొరేట్ ప్రచారం కోసం తీసుకొచ్చినటువంటి ఇది కాస్త చెడువు పోతుంది అన్నటువంటి కోణంలో ప్రారంభమైనటువంటి ఉద్యమం ఇప్పుడు పతాక స్థాయికి చేరినటువంటి సందర్భంలోనే ఈ అంశం తెర మీదకి వచ్చింది ప్రత్యేకించి పక్షపాతాలని అధిగమించాలి అన్నటువంటి డిమాండ్కి ఇక్కడ ఫేర్ అండ్ లవ్లీ కూడా అంగీకరించి ఈ డార్క్ ఈజ్ బ్యూటిఫుల్ అనేటువంటి నినాదాలని హైలైట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది ఫ్యూచర్లో అనేటువంటిది ప్రస్తుతం చర్చ నడుస్తుంది ఎంతవరకు ఇది ప్రాక్టికల్గా జరుగుతుంది అంటే పబ్లిక్ కూడా దాన్ని ఇకపైన ఈ అందం అంటే రంగు గురించి అని కాకుండా చూస్తారా అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఎంతవరకు జరుగుద్దో చూద్దాం